Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vala Sunil garini okate mem naamalu pettukoni poddine cinema hall ki ticket konukoni aanandanga cinema chustha kelinatvanti Sunil garini okate YSR Congress party prashnistundi. తిరుపతి ఉప ఎన్నికల్లో కమలానికి ఎందుకు ఓటేయాలో చెప్పే దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మీరందరూ ఓటేసేయండి అండి. వకీల్ సాబ్ సినిమా బాగా హిట్ అయితే కనుక మీరందరూ కూడా పువ్వు కోటేయండి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే వీళ్ళు గెలుస్తారు. ఈ రాష్ట్రాన్ని విశ్వాస ఘాతక కాంగ్రెస్ తో చేతులు కలిపి నమ్మక ద్రోహంగా వెడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి? విభజన హామీల్లో భాగమైనటువంటి కడప ఉక్కుకి మీరు మంజూరు చేయకుండా ఉన్నందుక మీకు ఓటేయాల్సింది. రామాయపట్నం కానీ దుగరాజపట్నంలో కానీ పోర్టు కడతామని చెప్పని హామీ ఇచ్చి ఈరోజు దాకా కూడా ఆ హామీని నిలబెట్టుకోనందుక తిరుపతి ప్రజలు మీకు పువ్వు గుర్తుకు ఓటేయాల్సింది. ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి రెండు ప్రాంతాలకి ఏడు జిల్లాలకి సాలీనా అంటే సంవత్సరానికి 350 కోట్ల రూపాయల చొప్పున 10 సంవత్సరాల పాటు డబ్బులు ఇస్తామని హామీ పడి నిధులు ఇస్తామని అభివృద్ధికి హామీ పడి 350 పైసలు కూడా రాల్చనందుక ఈ తిరుపతి ప్రజలు పువ్వు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పని 2019 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి ఓటడుకుని ఈరోజు దాకా కూడా ఆ హైకోర్టు మాట బూసేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానిక ఎందుకు తిరుపతి ప్రజలు పువ్వు గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి అవసరం ఉంది. పోలవరం నిర్వాసితుల తరలింపుకు R&R ప్యాకేజీకి ఇంతవరకు రాతపూర్వకంగా హామీ ఇవ్వనందుక పువ్వు గుర్తుకి తిరుపతి ప్రజలు ఓటేయాలి. విశాఖ ప్రత్యేక రైల్వే జోను ఇస్తామని చెప్పని ఈరోజు దాకా కూడా ఆ హామీని మూటగట్టి పార్సిల్ చేసేశారు. ఎక్కడికో ఏ రాష్ట్రానికి చేసేశారో తెలియదు. అందుకోసం ఇవాళ తిరుపతి ప్రజలు పువ్వు గుర్తు ఓటేయాలి. వెంకన్న స్వామి పాదాల సాక్షిగా చీటీ పాట పాడినట్టుగా చేతులు కొడుతూ ప్రత్యేక హోదా సంవత్సరం కావాలా, 2 ఏళ్ళు కావాలా, 5 ఏళ్ళు కావాలా, 7 ఏళ్ళు కావాలా, 10 ఏళ్ళు కావాలా అని చెప్పని పాట పాడి ఇస్తానని చెప్పినటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద కుచ్చు టోపీ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వము తూచని చెప్పినందుక ఎందుకు వెయ్యాలి కమలం గుర్తుకి పువ్వు గుర్తుకి ఓట్లు ఈ తిరుపతి ప్రజలని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా సునీల్ గారు? ఇవాళ మీరు తెలుగు ప్రజలకి అనేక హామీలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టినందుక మీరు పొద్దున్నే సినిమాకు నామాలు పెట్టుకెళ్లారు. కానీ తిరుపతి ప్రజలందరూ కూడా మేమందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ భావించేది భారతీయ జనతా పార్టీ టోకుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టారనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నాయనా సునీల్ చౌదరి గారు, మీరు మా రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చినట్లే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సినిమా వకీల్ సాబ్ సినిమా కూడా ఓ పాచిపోయిన సినిమా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందీలో ఈ సినిమాని ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గారు పింక్ సినిమాతో పింక్ పేరుతో తీస్తే, తమిళ్లో అజిత్ గారు మరో పేరుతో ఆ సినిమాని తీస్తే ఇవాళ ఇది మూడో పాచిపోయింది. హిందీ అయిపోయింది, తమిళ అయిపోయింది. ఆ పాచిపోయిన సినిమా కోసం మీరు అరువులు దాచినంత మాత్రాన మీరు పాచిపోయిన లడ్లు ఇస్తారు. మీకు ఆయన పాచిపోయిన సినిమాని చూపిస్తాడు తప్పితే ఇందులో మేము మాత్రం జాగ్రత్తగానే ఉంటాం. తిరుపతి ప్రజలనేది కూడా మీకు హెచ్చరిక చెప్తూ ఈ సినిమాకే జగన్ గారు భయపడిపోతే ముందు
మోడీ పవన్ కళ్యాణ్ కలిసి తీసేటువంటి సినిమా రాష్ట్రమంతా కూడా విడుదలవుతుంది అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని పరిస్థితి ఏంటని మాట్లాడుతాడు పొద్దునైన సినిమా హాల్లో చివరికి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే సినిమాలు తీస్తాడు ఈ సునీల్ చౌదరి లాంటి వాళ్ళందరూ కూడా ఎగబడి సినిమాలు చూస్తారు అంటే మనకు తొందరలో మోడీ గారు కూడా సినిమా చేపించబోతారంట మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సినిమాలు లాక్ చేయబోతున్నారంట ఇప్పుడు దాకా టీవీల్లోనే యాక్ట్ చేస్తున్నారు అనుకున్నాం పెద్దైన టీవీల్లో కాదు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారని చెప్పని మన సునీల్ చౌదరి గారు ఇవాల మనందరికీ చెప్తున్నాడు ఒక్కరిగా వచ్చినా ఇద్దరు కలిసి వచ్చినా ఎన్ని సినిమాలు ఆడిచినా జగన్ మోహన్ రెడ్డి గారు అనేవాడు సునీల్ చౌదరికో ఈ పవన్ కళ్యాణ్కో లేదా ఈ లనకాలనటువంటి పెద్ద పెద్ద వాళ్ళకో ఏ సినిమాలకి కూడా భయపడే రకం కాదనేది సోనియా గాంధీ లాంటిటువంటి నియంతకే ఇంత కూడా కించిత్ కూడా భయపడినవాడు జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి కక్ష సాధింపులు ఎన్ని చేసినా ఉద్దేశపూర్వకంగా 16 మాసాల పాటు కక్ష పూరితంగా జైల్లో పెట్టించినా కూడా తొణకని వాడు బెనకని వాడు మనోధైర్యంతో పోట్లాడి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన వాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మీ సినిమాలకు భయపడే సినిమా ఉందని చెప్పని మీరు అనుకుంటే ఇక మీ అమాయకత్వం అది ఇన్నాకడ మా ఇన్నాకడ అలాగే పొద్దున ఆయన ట్వీట్ చేశాడు ఏమని సునీల్ చౌదరి గారు ట్వీట్ చేస్తూ శుక్రవారం వాయిదాకి వెళ్ళేవాడికి వకీల్ సాబ్ అంటే భయం అని చెప్పాను సరే వకీల్ సాబ్ అంటే శుక్రవారం వాయిదాకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అయితే శోభాబుద్దినా ఆ కేసులో ముద్దాయిగా 6 మాసాలు జైల్లో ఉండి వాయిదాలు తిరిగిన అమిత్ షా గారికి ఎవరంటే భయం ఒక మాట చెప్పండి అండి అమిత్ షా గారు కూడా ముద్దాయిగా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి కుట్రపూరితంగా శోభాబుద్దిన్ హత్య కేసులో ఇరికిచ్చి దొంగతనంగా ఉందని చెప్పని తప్పుడు కేసు పెట్టి బనాయించి జైల్లో పెట్టి ఆయన కూడా వాయిదాలకు తిరిగాడు కదా ఆయన ఎవరికి భయపడ్డాడు ఇతనికే భయపడ్డాడా ఈ వకీల్ సాబ్కే భయపడ్డాడా కాబట్టి అమిత్ షా గారికి భయాలుండో జగన్మోహన్ రెడ్డి గారికి భయాలుండో మీలాంటి చెంచాగిరి చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి పిచ్చి కూతలు ఆపితే బాగుంటుంది అనేది కూడా సునీల్ చౌదరి గారికి తెలుగు వాళ్ళకి మాకు అన్నీ తెలుసు ఏమీ తెలియదని మీరు అనుకుంటున్నారు అచ్చేదినాయగా అన్నారు సునీల్ చౌదరి గారు కిస్కో ఆయా అచ్చా దిన్ సునీల్ చౌదరి కో ఆయా అచ్చా దిన్ అబ్జర్వర్ కి నామ్ పే ఆంధ్ర ఆకే ఖుషీ మనారే చౌదరి సాబం ఇంకో ఖుషీ మనారే ఆప్ ఖుషీ సే జీరే మీకు అర్థం అవుతుంది తెలుగు అయితే మళ్ళీ ఎవడ దుబాసీ కావాలి కాబట్టి అర్థమయ్యే భాషలో చెప్తున్నా కాబట్టి సునీల్ చౌదరి గారు చాలా మీరు కూడా అచ్చేదిన్ అన్నారు అచ్చేదిన్ ఏమైనా సునీల్ చౌదరి గారు ఆంధ్ర వచ్చి ఎంత మనోరంజనంగా ఉంటున్నారు మీకు వచ్చిన అచ్చేదిన్ అని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రానికి ఇప్పటికైనా మోడీ గారు బీజేపీ పార్టీ ఏమేం చేస్తామని చెప్పారో అవన్నీ చేయిస్తే బాగుంటుంది ఇక్కడ ఇన్ని రోజులు తిరిగి వెళ్ళావు సినిమాలు చూసావు ఖుషీగా ఆనందంగా గడిపావు నామాలు పెట్టుకుని తిరిగావు నామాలు పంగనామాలుగా కాకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏమేం చేస్తామని చెప్పిందో అవన్నీ మోడీ గారితో అమిత్ షా గారితో తొందరగా అమలు చేయిస్తే బాగుంటుందని చెప్పని ఆ రకంగా పనులు చేసి పువ్వు గుర్తు కోటేమని అడిగితే నువ్వు కూడా నికార్సైనటువంటి నాయకుడిగా మేము కూడా ఒప్పుకుంటామని చెప్పని సునీల్ చౌదరి గారికి సునీల్ చౌదరి గారి ద్వారా వారు అనుకున్న పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ